గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మీదకొస్తున్న ఆలయ వివాదాలు ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు అవి చోరీ ఘటనలు కానివ్వండి అగ్ని ప్రమాద ఘటనలు కానివ్వండి విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన ఘటనలు కానివ్వండి పూర్తిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒప్పుకోక తప్పాల్సిన సత్యం కూడా అయితే ఇటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఈ ఆలయ వివాదాలు రాజుకుంటున్నాయి ఎందుకు ప్రముఖ దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేయడం కానివ్వండి రథాలు అగ్నికి ఆహుతి కానివ్వడం కానివ్వండి రథాల మీద ఉన్న వెండి విగ్రహాలు చోరీకి గురైనయో లేదో కూడా చెప్పలేని పరిస్థితిలో ఆలయ అధికారులు ఉన్నారు అంటే ఇంకా ఎంత దయనీయంగా ఉందో పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది కూడా ఇంద్రకీలాద్రి లాంటి విజయవాడలోని అమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు భాయమయ్యాయి అంటే అమ్మవారి రథానికి సంబంధించిన వెండి విగ్రహాలు అవి ఉన్నాయో లేదో ఎవరైనా తస్కరించారో లేదంటే ఎక్కడైనా దాచిపెట్టారో ఏది కూడా క్లారిటీ లేని పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఈ రాజకీయాలు నిజంగా ఇది ఆలయాల పేరుతో రాజకీయం జరుగుతుందా లేదంటే యాదృచ్ఛికంగానే ఘటనలు జరుగుతున్నాయా నిజంగా దొంగతనాలు జరుగుతున్నాయా ఓకే దొంగతనాలు జరుగుతున్నాయని అనుకుందాం అనుకున్నాం అది ఇంటి దొంగల పన బయటి దొంగల పన నూట యాభై మంది సెక్యూరిటీ ఉన్న ఆలయానికి దొంగలు ఎలా వచ్చి ఆ విగ్రహాలను కట్ చేసి ఎత్తుకెళ్లారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అలాగే అంత భారీగా నలభై తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న రథానికి అగ్ని ప్రభా అమ్మ ప్రమాదం జరిగి కాలి బూడిదయ్యింది అంటే దాని వెనక అసలు ఎటువంటి కుట్ర కోణ ఉంది తెలియాల్సిన అవసరం ఉంది అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి సైతం సిద్ధమని చెబుతోంది ఎందుకంటే నిజాలు తెలియాల్సి ఉంది బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది సో ఇటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్న విమర్శ ప్రధానంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన ఘాటైన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వాస్తవానికి ఆయన మా అన్న మాటలు చూసుకుంటే కనుక ప్రస్తుతం భూ స్కామ్లు ఏవైతే బయటపడుతున్నాయో భూములు కొనుగోలు వ్యవహారంలో సంబంధించిన లావాదేవీల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే నిజానిజాలు బయటకు వస్తున్న నేపథ్యంలో వాటిని డైవర్ట్ చేయడానికి ఆలయాల ప్రమాద ఘటనలు కొంతమంది కావాలనే సృష్టిస్తున్నారు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే ఈ పనులు జరుగుతున్నాయి అనేది వెలంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన తాజాగా చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు దీనికి అంటే ప్రజలను కూడా ఆలోచింపజేసేదిగా ఉంది ఈ కామెంట్ అది నిజంగా కుట్రపూరితంగా చేస్తున్నారా లేదా అనేది ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే వరుసగా ఘటనలు జరగడం ఏదో ఎప్పుడో ఘటన జరిగి వదిలేస్తే అది వేరే విషయం వరుసగా ప్రముఖ ఆలయాల్లో జరగడం అంతర్వేదిలో జరిగింది రథం అగ్నికి అవ్వడం విజయవాడలో జరిగింది రథానికి ఉన్న విగ్రహాలు కనిపించకుండా మాయమైపోవడం అలాగే ఒక సాయిబాబా టెంపుల్లో విగ్రహం కూల్చివేత తాజాగా నిన్న తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ విగ్రహాన్ని డ్యామేజ్ చేసిన పరిస్థితి అంటే పూల్ పూర్తిగా కోల్చలేదు డ్యామేజ్ చేసిన పరిస్థితి సో ఇటువంటి వరుస సంఘటనలు పూర్తిగా ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగైతే ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఇది కుట్రపూరితి రాజకీయం అనుకోవాలా లేదంటే నిజంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేస్తున్న వ్యాఖ్యల ఆధారంగా చూస్తూ ఉంటే భూ డైవర్ట్ చేయడానికే బూ స్కాముల నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ కొత్త వివాదం తెర మీద తీసుకొచ్చారు అనేది ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ ఈ ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అనేది తెలియాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి